హాయ్ హలో అండి ఈరోజు నేను తమలపాకు మొక్కని చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి చూడండి ఇది నేలలోనే పెట్టింది ఎంత ఏపుగా పెరిగిందో మనం తమలపాకు మొక్క వేసుకున్నప్పుడు ఏదైనా సపోర్ట్ ఇస్తే అది చక్కగా పాకుద్దండి కుండీలైనా పెంచుకోవచ్చు కాకపోతే ఇంత ఏపుగా రాదు కానీ మనం ఇచ్చే పోషకాలను బట్టి అది కూడా చక్కగా పెరుగుద్ది ఆకులు చూడండి ఎలాగున్నాయో ఉన్నాయో ఎంత పెద్దవి వచ్చినాయో చిన్న సైజు ఇస్తరాకుల లాగా ఉన్నాయి కదండి ఇవి లేత లేత ఆకులు వచ్చి లైట్ గ్రీన్లో ఉండి పెరిగే కొద్దీ డార్క్ షేడ్లోకి చేంజ్ అవుతాయి వీటికి చేడపేడలు పెద్దగా ఏమి ఉండవండి పెస్టిసైడ్స్ ఏం కొట్టక్కర్లేదు వీటికి మనం మొక్క మొదల్లో కొంచెం పేడ కానీ ఏదైనా వేసుకుంటే సరిపోద్ది వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ అయిపోయినా పర్లేదండి మొక్క చక్కగా గ్రోత్ చాలా బాగుంటుంది కుండీలో వేసుకునేటప్పుడు అయితే మట్టితో పాటు కొంచెం వర్మీ కంపోస్ట్ పేడ కలిపి పెట్టుకుంటే చక్కగా ఏపుగా పెరుగుద్ది వన్ వీక్ బ్యాక్ ఇంకా చాలా వరకు తీస్తారండి లేక మొత్తం అల్లేసింది ఇది మా అమ్మగారి ఇంటికాడ చెట్టు అండి ఇది చిన్న స్టెమ్ కటింగ్ పెట్టారు ఎంత బాగా వచ్చింది అది ఎప్పుడైనా ఆకుల మీద మచ్చల్లాగా అని కనిపిస్తే మాత్రం ఆకులు తీసి పక్కకు పడేస్తే సరిపోద్దండి వీటికి ఏమీ స్ప్రేస్ అయ్యేం చేయక్కర్లేదండి మరి ఏదైనా ఒకటి ఉంటే అనిపిస్తే కనుక మాత్రం వేప నూనె కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుంది నాకు తెలిసి మా అమ్మగారి ఇంటికాడ ఏ వాడలేదండి మందులు అయ్యి అది అసలు దానికి మట్టిలో తప్ప ఇంక వేరే పోషకాలు కూడా మా అమ్మగారు వాళ్ళు ఇవ్వలేదు నీరు మాత్రం పోస్తారు అంతే దీనికి సెమీ షేడ్లో ఉంటేనే మొక్క చాలా గ్రోత్ బాగుంటుంది ఇంకా కటింగు ఇప్పుడు మనకి నోట్స్ కనిపిస్తుంది కదండి మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ కటింగ్ దగ్గర కట్ చేసి పెట్టుకుంటే వేర్లు వస్తాయండి తొందరగానే వస్తాయండి వేర్లు ఈ నేళ్ళలోనే పెట్టుకోవాలి మొక్క వచ్చి ఇక్కడ మామిడి చెట్టు ఇంకా టేకు చెట్టు నేళ్లో ఉందండి మొక్క అందుకని బాగా పెరిగింది డైరెక్ట్ ఎండ మాత్రం ఎప్పుడూ తగలకూడదు ఒక గంట రెండు గంటలంటే పర్వాలేదు కానీ ఎక్కువ ఎండ తగిలితే మాత్రం మొక్క బాగోదండి అసలు ఇంకా మనం ఏ ఫంక్షన్ జరిగినా ఏ శుభకార్యాలు కానీ ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మనం తమలపాకులు కంపల్సరీ వాడతాం కదా తాంబూలం ఇవ్వడానికి కానీ భోజనాల్లోకి వెళ్ళి కానీ తమలపాకు బాగా యూజ్ అవుతుంది మనకి ఇంట్లోనే ఒక చిన్నది పెట్టుకుంటే ఇలాగా మనకి బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలా పెంచుకుంటారని అనుకుంటున్నాను ఎవరి దగ్గరైనా ఉంటే చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చి పెట్టుకోండి చాలా ఈజీగా పెరుగుద్ది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చక్కగా ఇలాగా మొక్కల్ని పెంచుకోండి